తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రకటన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గం కమిటీలను కూడా ఒకేసారి ప్రకటించాలి అన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు దోహదపడే రీతిలో నిర్ణయం ఉండాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా తీవ్ర కసరత్తు జరుగుతోంది. పీసీసీ ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నప్పటికీ ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతల మధ్య సఖ్యతను కుదిర్చిన అధిష్టానం ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలన్న అంశంపైన తీవ్ర కసరత్తు చేస్తోంది. పీసీసీ కోసం పోటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా సీనియర్ నేతలు అందర్నీ కలుపుకుని పార్టీకి నష్టం జరగని రీతిలో ముందుకు వెళ్లాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తరచూ మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఫలానా వ్యక్తి వద్దని, ఫలానా వాళ్లే కావాలంటున్న నాయకులతో కూడా అధిష్టానం మాట్లాడినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి విషయంలో కొందరు నాయకులు వ్యతిరేకంగా మరికొందరు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ వారంతా కలిసి పనిచేస్తామని అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు సుదీర్ఘ చర్చల తర్వాతే సమగ్ర నివేదికను అధిష్టానానికి ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెరాస భాజపాలకు ధీటుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకుడి కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎంపిక ఒకేసారి చేసేలా కసరత్తు జరుగుతోంది. అందువల్లే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.